మాయావతి కూడా ఆల్మోస్ట్ బీజేపీ తోటి సఖ్యతతోనే ఉంది కదా. ఉంది అంటే కేసులు ఉన్నాయి సిచ్యువేషన్. ఇప్పుడు మరి ఆ కేసుల భయాలు అనేవి ఆల్మోస్ట్ మిగతా రాష్ట్రాల్లోని చాలా పార్టీలకి ప్రాంతీయ పార్టీ నేతలకు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ క్రమంలో ఓవరాల్గా కేసీఆర్ని ఎంతవరకు నమ్ముతాము, ఎంతవరకు నమ్మి రాగలుగుతారు అనే ప్రశ్న కూడా బయట ఉత్పన్నమవుతుంది. నమ్మటం ఒకటి వాస్తవికంగా ఆలోచించేవాడు, అంటే క్షేత్ర వాస్తవికత తెలుసుకొని మాట్లాడేవాడు ఉంటారు. ఇప్పుడు శరత్ పవారు ఆ క్షేత్ర వాస్తవికత తెలిసినవాడు, అంటే లాలూ ప్రసాద్ ఏం భూమి మీద ఏం జరుగుతుందో తెలిసినవాడు. నేల పెట్టి సామ తీసుకోవడం కాదు వీడు. వీళ్ళు బాగా కాకలు తేరిన నాయకుడు, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, అన్ని పార్టీలు చేసినవాడు. వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్కి బీజేపీ కనీసం 190 స్థానాల్లో లోక్సభ స్థానాల్లో డైరెక్ట్ పోటీ ఉంటుంది. ఇంకా వేరే ప్రాంతీయ పార్టీ ఉండదు. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇట్లాంటి చోట్ల డైరెక్ట్ పోటీ, వేరే ప్రాంతీయ పార్టీ ఉండదు. కాంగ్రెస్ లేకుండా వెళ్ళటం అనేది ఎంతవరకు ఆచరణ యోగ్యమని వాళ్ళు అంటున్నారు. వన్ థర్డ్ ఆఫ్ పొజిషన్స్, వన్ థర్డ్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఆర్ కంటెస్టెడ్ బై కాంగ్రెస్ అండ్ బీజేపీ టుగెదర్. వేరే పార్టీ ఉండదు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ లేకుండా ఎంత హీనపక్షంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ పట్టుతున్న ప్రాంతీయ పార్టీ లేదు. తృణమూల కాంగ్రెస్ కూడా 4% వచ్చింది 2019 ఎలక్షన్స్లో. కాంగ్రెస్ 19% వస్తే ది హైయెస్ట్ ఓట్ గెట్టింగ్ లోకల్ రీజనల్ పార్టీ వాజ్ తృణమూల కాంగ్రెస్, ఇట్ గాట్ 4%. మిగతా ఆర్జేడీకి ఎస్పీకి అనేది అంతకంటే తక్కువే. కాబట్టి ఎంత తక్కువ చూసుకున్నా కూడా లోక్సభ సీట్లు కూడా కాంగ్రెస్ ఎక్కువ వస్తాయి. మరి కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ 3 ఏర్పడాలి. యూపీఏ కంటే దానికి వేరే పేరు పెట్టండి. అయితే ప్రతిపక్ష కూటమి అంటే ఏర్పడితే దానికి కాంగ్రెస్ నాయకత్వం ఉండాల్సిందే. అది ప్రధానమంత్రి కాంగ్రెస్ వాడు ఉంటాడా వేరే అంటాడు వేరే విషయం. ప్రధానమంత్రిగా ఉండకుండా అంటే నితీష్ కుమార్ కూడా అదే అంటున్నాడు కదా సార్, కాంగ్రెస్ తప్పనిసరిగా ఉండాలి, కాంగ్రెస్ లేకుండా ప్రయాణం అనేది అది అయ్యే పని కాదు. కుమారు లాలూ ప్రసాదాలో ఇద్దరు కలిసి సోనియా గాంధీని కలుసుకున్నారు. కలిసి మీ నాయకత్వంలో కూటమి ఏర్పడాలని అన్నారు. అక్కడ మా కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయి, అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు కాగానే మా అధ్యక్షుడు మీతో కలుస్తాడు, మీతో మాట్లాడతాడు, దీన్ని ముందు తీసుకుపోతాం అని చెప్పారు. అది బాధ్యతాయుతమైన పొజిషన్. అది ప్రాక్టికల్ అది. ఇది కొద్దిగా దీంట్లో ఇది ఆశాభావం, కొద్దిగా ప్రాగ్మాటిజం ఉన్న మనిషి కేసీఆర్. కేసీఆర్ తెలంగాణలో జయప్రదంగా పార్టీని 2 సార్లు ఎన్నికలు గడిపించారు కాబట్టి 3వ సారి కూడా గెలిచేందుకు ఇది కూడా ఈ జాతీయ పార్టీ బోర్డు దోహదం చేస్తాను అనుకుంటున్నారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే జాతీయ పార్టీగా ఎట్లుందో కానీ ప్రాంతీయ పార్టీగా నేను ప్రాముఖ్యత తగ్గుతున్నామో. తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా భారతీయ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ అనే పదం లేకపోతే, తెలంగాణ స్థానికత లేకపోతే అది అని ఇబ్బంది ఏమో అని అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఆ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో వచ్చిన ఉద్యమ సంస్థ తర్వాత రాజకీయ పార్టీగా ఎదిగింది, తెలంగాణ రావటం అనే దీంతో ఆ సెంటిమెంట్ తోటి 2 సార్లు అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు ఏ సెంటిమెంట్ అయితే ఆయన్ని గెలిపించి ఇంత నాయకుడిని చేసి ముఖ్యమంత్రి 2 సార్లు చేసి నిలబెట్టిందో ఆ తెలంగాణ అనే పదమే కనుమరుగైపోవటం ఎంతవరకు కరెక్ట్? ఈ విధంగా తెలంగాణ జాతీయ స్థాయిలో ఎలాగూ ఫెయిల్ అవుతారు, రాష్ట్ర స్థాయిలో కూడా ఇది తెలంగాణ పార్టీకి దెబ్బతీసే, టీఆర్ఎస్కి కేసీఆర్కి దెబ్బతీసే అవకాశం ఉందని అంటే మీరు ఏకీభవిస్తున్నారు సార్? అంటే ఏకీభవించిందో ఆ భయం ఉంది, అదే ఆ అనుమానం అయితే ఉంది. అంటే పూర్తిగా ఏకీభవించాను నేను దాంతో, ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ రాష్ట్ర స్థాయిలో లేకపోవచ్చు ఉండాలి లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా అంతే బలమైన పార్టీ, అంతే బలమైన నాయకుడు ఉన్న పార్టీ ఉంటే మీరు చెప్పిన ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదం లేదు. ఇక్కడ ఫుల్లీ ఆక్యుపై చేస్తే ఈ స్థలాన్ని ఇక్కడ నుంచి ఆయన సేవ చేస్తాడు. అదే ఆయన కూడా అదే అంటున్నారు కదా, ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు. తెలంగాణని కార్యక్షేత్రంగా తీసుకొని, హైదరాబాద్ను తెలంగాణను కార్యక్షేత్రంగా తీసుకొని జాతీయ స్థాయిలో రాజకీయాలు నేను చేస్తాను, జాతీయ స్థాయిలో దళితులని రైతులని మహిళలకి వీరందరికీ ఉపయోగపడేవారని నేను చేస్తాను అని ఆయన అంటున్నారు. ఆయన అనటంలో ఒక నిజాయితీ ఉందని మీరు నమ్ముతున్నారు? దాంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే ఆయన అనుకుంటే ఏంటంటే ఆయన చాలా ఎదిగిపోయాను, చాలా పెద్ద నాయకుడిని, రాష్ట్రం చాలా చిన్నదైంది కాబట్టి ఇంకెక్కువ రాష్ట్రాలు ఉండాలి, ఎక్కువ ప్రాంతం ఉండాలి నా రాజకీయాలకి. ఐ కెన్ బి ఏ నేషనల్ లీడర్, ఐ కెన్ గివ్ పాలసీ డైరెక్షన్, ఐ కెన్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ అని ఆయన అనుకుంటున్నారు. ఆయన ఆయనలాగా భావించిన చాలామంది ఉన్నారు. ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా నేను ఆయన కూడా ఒక జాతీయ స్థాయి నాయకుడిగా అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా దానికి నేషనల్ పార్టీగా ఆయన భావిస్తున్నారు. ఇంత అంబిషియస్ కానీ బోలా
టెక్నికల్గా జాతీయ పార్టీ అన్నాడు కానీ జాతీయ పార్టీని ఎవరు గుర్తించలేదు కానీ వేరే రాష్ట్రం ఎక్కడ పోటీ చేయలేదు. అది ఇక్కడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిపోతేనే ఆంధ్రప్రదేశ్లో కాన్సెంట్ చేసి తెలంగాణలో బిడ్డా చేసుకున్న పరిస్థితి అని. ఇప్పుడు ఉప ప్రాంతాలు రెండు, తెలంగాణ ఒక ప్రాంతం, సీమాంధ్ర ఒక ప్రాంతం, మన ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో పోటీ లేదు దాదాపు. అని అన్ని స్థానాలకు పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రమాదం. కానీ ఇప్పటికీ జాతీయ పార్టీని పిలుచుకుంటున్నారు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్బాబు అంటున్నారు. అట్లా అనుకోవడానికి ఈయనకి పెద్ద కష్టం. అంటే చంద్రబాబు అనే తెలుగుదేశం జాతీయం అనేది ఓన్లీ సాంకేతికమే కానీ అది ఆచరణ యోగ్యం కాదు, ప్రాక్టికల్ కాదు. అయినట్టు కాదు, ఈయన కదా హోంవర్క్ చేశాడు. కొంతమంది ముఖ్యమంత్రిని కలిశాడు, నవీన్ పట్నాయక్ని కలిశాడు, నితీష్ కుమార్ని కలిశాడు, శరద్ పవన్ కలిశాడు, ఉద్ధవ్ ఠాక్రేని కలిశాడు, మమతా బెనర్జీని కలిశాడు, అఖిలేష్ యాదవ్ కలిశాడు, రాజా మన లాలూ ప్రసాద్ కొడుకుని పిలిపించుకున్నారు దగ్గరికి, దేవగడ కొడుకుని పిలిపించుకున్నారు దగ్గరికి. కాబట్టి ఈయన కొంతవరకు స్టాలిన్ చాలామందిని కలిశాడు, ఈయన మమతా బెనర్జీని కలిశాడు. వీళ్ళందరూ ఈయన నమ్మి ఎంతో పాటు కలిసి ఎంతవరకు ప్రయాణం చేస్తారు? నమ్మటం అంటే రాజకీయాలు ఏముంది, ఏది ఆచరణ సాధ్యమో చేస్తారు. ఇది ఇంత పెట్టుకోకపోతే మాత్రం నమ్మకం చేసిన కాదు, అది ఇంత పెట్టుకున్నది మాత్రం నమ్ముతాను కాదు.